Hi friends, welcome to my channel. Ivan nenu cheyaboye recipe palak paneer. So dan kosam nenu bowl lo water teeskunanu and stove on chesanu. Once water boil ayin tarvata deentlo add cheyali spinach leaves. Is already 3x washed. So nenu deeni direct ga vaadutunanu. Oka 2 to 3 minutes plan chesthe saripothundi. Ila 2 to 3 minutes deeni sariga blanch ayin tarvata deeni manam teeskovali. ఒక స్ట్రైనర్ లోకి దీన్ని కొంచెం కూల్ వాటర్ కింద రన్ చేసిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ నేను ఒక pan లో కొద్దిగా బటర్ తీసుకున్నాను దీంట్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను పన్నీర్ క్యూబ్స్ చాలా మందికి ఫ్రై చేయడం ఇష్టం ఉండదు ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ఆ కూల్ అన్న స్పినాచ్ లీవ్స్ ని నేను యాడ్ చేస్తున్నాను బ్లెండర్ లో దీంట్లో నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను 5 టు 6 చిల్లీస్ ఇక్కడ మన పన్నీర్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది దీని మనం పక్కకు పెట్టుకుందాం అండ్ నెక్స్ట్ ఇంకొక pan లో మనం కొంచెం బటర్ యాడ్ చేసుకుందాం అండ్ ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం మసాలా స్పైసెస్ అది దాల్చిన చెక్క లవంగ అండ్ ఇలైచి ఇది ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం జీరా ఇది ఒక 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకుందాం ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఈ రెసిపీకి బెటర్ అండి యూజువల్ గా సాల్ట్ వేసి లిడ్ పెట్టి కుక్ చేస్తే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా కుక్ అవుతాయి సో నేను దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఒకసారి చెక్ చేసుకుందాం యా ఇవి కుక్ అయ్యాయి బట్ ఇంకొద్దిగా కుక్ అయితే బాగుంటుంది సో దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ నెక్స్ట్ దీంట్లో మనం యాడ్ చేద్దాం కొద్దిగా పసుపు అండ్ ఇది ఒకసారి లిడ్ తో క్లోజ్ చేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై అవనిద్దాం యా ఇది ఆల్మోస్ట్ కుక్డ్ ఉంది సో దీంట్లో మనం యాడ్ చేసుకుందాం టమాటోస్ కొంతమంది దీంట్లో టమాటో యాడ్ చేయరండి ఈ రెసిపీలో ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని కూడా కాసేపు ఫ్రై అవనిద్దాం లిడ్ క్లోజ్ చేసి ఇక్కడ టమాటోస్ ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయాయి సో ఇది ఆల్మోస్ట్ కుక్డ్ సో దీంట్లో మనం ఇప్పుడు యాడ్ చేసుకుందాం కొరియాండర్ పౌడర్ అండ్ దెన్ జీరా పౌడర్ ఇప్పుడు దీన్ని కూడా ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం దీంట్లో వేద్దాం కసూరి మేతి కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగా వస్తుంది ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత
దీంట్లో మనం యాడ్ చేసుకుందాం మన స్పినచ్ ప్యూరీ. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను. దీన్ని ఒక 5 మినిట్స్ అలానే బాయిల్ అవనిద్దాం. మీ టేస్ట్ కి తగినట్టు దీంట్లో కారం వేసుకోండి. ఒకవేళ గ్రీన్ చిల్లీ సరిపోయి అనుకుంటే మళ్ళీ మ్యాచ్ చేయని అవసరం లేదు. దీంట్లో పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుందాం. అండ్ పన్నీర్ కర్రీ ఇస్ రెడీ.